నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. మొన్నటిదాకా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ వర్షాలు పడలేదని బాధపడ్డారు. స్వయంగా ఆ వరుణదేవుడే ఆ బాధ విన్నాడో ఏమో. గత వారం రోజుల నుండి వాన పడుతూనే ఉంది. ఇక సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ముసురుకున్న వర్షాలు ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఏదైనా ఒక పని మీద 10 నిమిషాలు బయటికి వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. రోజు ఉద్యోగానికి వెళ్లే ఉద్యోగస్తులు గానీ, కళాశాలకు గానీ, పాఠశాలకు వెళ్లే స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రోజు ఆటోలో బస్సులో ప్రయాణం చేసే వాళ్ళైతే మరీ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఒక 10 నిమిషాలు, ఒక గంట కూడా వాన గ్యాప్ ఇవ్వకుండా నాన్ స్టాప్ గా వర్షం పడుతూనే ఉంది. ఒకవేళ ఇదే పరిస్థితి గనక కొనసాగితే ఆల్రెడీ వారం రోజుల నుండి పడుతున్న వానకి నేలంతా తడిసి ముద్దైంది. ఇక 2-3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే గనక వాగులు వంకలు అన్ని కూడా పొంగి పొర్లే అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఏ ఊరిలో చూసినా, ఏ గ్రామాల్లో చూసినా, పట్టణాల్లో చూసినా కూడా ఇదే పరిస్థితి. కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా చెప్పే జాగ్రత్తలు కొన్ని ఏంటంటే, విద్యుత్ స్తంభాల దగ్గర, పొలాల దగ్గరికి వెళ్లే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు పాటించండి. తెలిసి తెలియకుండా ఏదైనా విద్యుత్ స్తంభం దగ్గర నిలబడడం, కరెంటు తీగల మీద చేపెట్టడం లాంటివి చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పొలాల దగ్గర పశువులను మేపే సమయంలో కూడా జాగ్రత్తలు పాటించండి. వాతావరణంలో ఈ మార్పు కారణంగా కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, ఎవరైనా సరే పాత ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా వీలైనంత త్వరగా ఒకవేళ వాళ్ళ వెసులుబాటుని చూసుకొని వేరే ఇళ్లకి మారండి. చుట్టుపక్కల ప్రదేశాల్లో కూడా పాత ఇళ్ళు ఉంటే అటువంటి ప్రదేశాలకు వెళ్లకుండా ఉండేటట్టు చూసుకోండి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఇది పరిస్థితి. మరి హుస్నాబాద్ లో మా ప్రతినిధి సతీష్ అక్కడ పరిస్థితి ఎలా ఉందో అందిస్తారు. సతీష్ చెప్పండి. ఓకే సంధ్య, థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే మనం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం. హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా గత 4 రోజుల కురుస్తున్న వర్షానికి మాత్రం అన్నదాతలు అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని అక్కినపేట, కొహెడ, చిగురు మామిడి, భీమదేవరపల్లి, సైదాపూర్, ఎల్కతుర్తి మండలాలలో కూడా వర్షాలు అయితే ఒక మోస్తారుగా కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ వర్షాలకు ఇప్పుడిప్పుడే జలకళను అయితే చెరువులు సంతరించుకుంటాయని చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రస్తుతం అయితే హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు వద్ద అయితే ఉన్నాం. మనం చూసుకోవచ్చు ఇప్పుడిప్పుడే ఎల్లమ్మ చెరువుకు అయితే జలకళ అయితే వస్తుంది. ఇక్కడ నీటిని చూసుకోవచ్చు మనం. ఇప్పుడిప్పుడే ఇక్కడికి నీరు అయితే ఈ చెరువులోకి అచ్చి చేరుతున్నాయని చెప్పుకోవచ్చు. హుస్నాబాద్ నియోగవర్గానికే కూడా ఇది ఎల్లమ్మ చెరువు అంటే తలమానికంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మరొకటి ఏంటంటే, హుస్నాబాద్ పట్టణంలోని సిద్దిపేట రోడ్లో గల కొత్త చెరువు కూడా జలకళను అయితే సంతరించుకుంది. ఇప్పుడు అది మత్తడి పడేందుకు కూడా కొత్త చెరువు సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ హుస్నాబాద్ పట్టణంలో ఈ వర్షానికి హెల్ప్లైన్ నెంబర్ అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. హుస్నాబాద్ సమీపంలోని పందిల్ల వాగు దగ్గర కూడా నీరు అయితే భారీగా వచ్చి చేరుతుందని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజుల క్రితం నేషనల్ హైవే పనుల్లో భాగంగా అక్కడ ఉన్న బ్రిడ్జిని తొలగించడం అయితే జరిగింది. ఇప్పుడు దాదాపుగా అక్కడ బ్రిడ్జి నిర్మించేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఇక్కడ పడుతున్న వర్షానికి వాగులో భారీగా నీటి నిల్వ ఉండడంతో అక్కడ బ్రిడ్జి నిర్మించేందుకు మాత్రం అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు. భారీ వర్షాలు కురిస్తే మాత్రం అక్కడికి సిద్దిపేట కానీ హైదరాబాద్ కానీ రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి అయితే ఉంది. గత 5 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి కూడా ముసురు పెడుతుండడంతో పాత ఇళ్లలో కానీ పాడుబడ్డ ఇళ్లలో ఉండకూడదు. కూలిపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, అలాంటివి ఇంకా ఎక్కడైనా ఉన్నా కూడా మాకు సమాచారం ఇవ్వాలని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సంధ్య. ఓకే, థ్యాంక్ యూ సతీష్. చూసారు కదా హుస్నాబాద్ లో పరిస్థితి ఎలా ఉంది. మరి మానకొండ నుండి మా ప్రతినిధి భూపతి మరింత సమాచారాన్ని అందిస్తారు. భూపతి చెప్పండి, అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి? థ్యాంక్ యూ సంధ్య. మానకొండ నియోజకవర్గానికి విషయానికి వస్తే దాదాపుగా గత 3-4 రోజులుగా వర్షాలు ఏకతాటిగా కురుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతమైతే రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్తలు అయితే పాటించాలని కూడా వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేసింది. కొండూరు మండలం, దాంతోపాటు ఒక 5 మండలాలు ఉంటాయి. ఇల్లంతకుంట, బెజ్జంకి, గన్నేరవరం వర్షం రోజు రోజుకు ఎక్కువనే కురుస్తున్నది. ఊర్లలో ఉన్న గ్రామీణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు కూడా చెరువులు కుంటలు చూడడానికి సరదా కోసం పోతారు. అక్కడ చెరువులో పాటు కూడా నీట మునిగే ప్రమాదాలు అయితే ఉన్నాయి. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని. పొలాల దగ్గర ఎప్పుడు అక్కడే పనులు నిమగ్నమై ఉంటారు కాబట్టి రైతులు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. విద్యుత్ స్తంభాల దగ్గర అస్సలు వెళ్ళకూడదు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అవసరమైతేనే బయటికి వెళ్ళండి. ఇంకా 3-4 రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. కెమెరామెన్ అంజితో సంధ్యా, సుమన్ టీవీ సిద్దిపేట.